రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హైవర్స్ వెల్కమ్ పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోస్ పర్సన్ లత గారు ఉన్నారు వారితో మాట్లాడారు మేడం మేడం నస్తే మేడం విజయమ్మ గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిల గారు వెంట నడుస్తారేమో అని అనుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సిద్ధం బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు వైఎస్ఆర్ ఘాట్ వద్ద చూసాం అయితే ఇప్పుడు విజయమ్మ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉండడం చూసాము అంటే ఎందుకు మరి ఇప్పుడు యర్మల గారి వైపు నడుస్తారా లేకుంటే జగన్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి నడుస్తారా మీ ఒపీనియన్ ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే ఓడిపోతున్నాడనే సంకేతాలు అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి కానీ విజయమ్మ ఎందుకు ఇలా డైవర్ట్ అయ్యారో కూడా అర్థం కావట్లేదు ఆవిడికి జరిగిన అవమానాలన్నీ ఆవిడకి తెలుసు మొత్తం ఏపీ ప్రజలందరూ కూడా చూశారు ఏం జరిగింది ఏ ఏం చేశాడు అనేది ఒక తల్లిని గెలవని చోట తీసుకెళ్ళి ఎంపీ సీట్ ఇచ్చి అక్కడ నిలబెట్టడం జరిగింది వైజాగ్లో అక్కడ ఆవిడ గెలవలేదు తర్వాత రెడ్డి గారిని చంపటమే కానీ చనిపోవటమే కానివ్వండి ఆయన చంపడం చంపిన విధానమే కానివ్వండి ఇవన్నీ కూడా ఆవిడకి తెలుసు మళ్ళీ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆ పార్టీ అధ్యక్షురాలుగా అంటే ఆవిడ చేతితోనే ఆవిని రాజీనామా చేయించడం ఇవన్నీ కూడా ఆమెకి తెలుసు అప్పటి నుంచి కూడా ఆవిడ తెలంగాణలోనే ఉన్నారు రిజైన్ చేసిన దగ్గర నుంచి కానీ ఈరోజు మళ్ళా వెళ్ళి బైబల్ చదివి ఆయనకు ఆశీర్వాదాలు ఇవ్వటం అనేది ఏపీ ప్రజలు కూడా చూస్తున్నారు ఇది జీర్ణించుకునే లాగా కూడా కనపడడం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఆవిడ ఆమె కొడుకు బాగు చూస్తుందే కానీ దేశ ప్రజలు ఏమైనా పర్లేదా రాష్ట్రంలో అందరూ చచ్చిపోయి శ్మశానమైనా కూడా బాధపడేటట్టు ఉన్నారు ఇంకా కూడా విజయమ్మ గారు అంటే నీ కొడుకు కూతురు అనే ఒక ఇది తప్ప ప్రజలకి ఆయన ఏం చేశాడు వాళ్ళ మూల ప్రజ రాష్ట్రానికి ఏమైనా బాగు జరిగిందా ఏం చేయగలిగాడు సొంత మరిదినే చంపేశాడు అలాంటి వాళ్ళకి సహాయమా ఇవన్నీ చూస్తుంటే ఎంతవరకు ఆవిడ విజయమ్మ గారి డేషన్ అయినా కరెక్ట్ అని అనిపించట్లేదు అంటే ఏంటి నువ్వు ఎవడైనా చంపిరా నువ్వు బాగుండు అనే రకంలో ఉంది ఆవిడ మేము ఆలోచన విధానం ఏంటంటే నువ్వు ఎవడైనా చంపు సో నా కొడుకు కాబట్టి నేను నువ్వు నీ బాగా కోరుతాను కాబట్టి నువ్వే నువ్వు బాగుండాలి అనే చెందాను ఉంది కానీ ఇప్పుడు షర్మిలా గారిని నట్టేట్లో ముంచేసి లేకుంటే అందరూ ఒకటేనా ఆవిడ ఫైట్ చేసేది నిజమా అబద్ధమా ఎందుకు ఇంత డైనమా ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో విజయమ్మ గారు అసలు అర్థం కావట్ల ఎప్పుడు కూడా ఒకళ్ళ పక్క సపోర్ట్ చేస్తే ఒక పక్కనే ఉండాలి కూడా అంటే ఒక న్యాయం అనేది కూతురు పక్క ఉందనేది ఆ ఉద్దేశంతో ఇన్ని రోజులు కూతురుతో ఉన్నావు అంటే తెలంగాణలో తిరిగినన్ని రోజులు తెలంగాణలో కూతురికి సపోర్ట్ చేసింది షర్మిల గారికి కానీ ఇప్పుడు ఎందుకు అక్కడ సపోర్ట్ చేయటానికి ఆ జగన్కి సపోర్ట్ చేస్తుందా అంటే అక్కడికి వచ్చేటప్పుడు కూతుర్ని వదిలేసిందా అంటే కూతురు తీసుకున్న డేషన్ కరెక్ట్ కాదా కూతురుతో మొన్నటి వరకు పెళ్లిళ్ళు కూడా అంత బాగానే ఉంది ఇప్పుడు ఎందుకో సడన్ గా వెళ్ళి కొడుకుతో కలవటం ఇవేంటి ఏం అర్థం కావట్లే కానీ ఆవిడ వెళ్ళినా కూడా ప్రజలు ఎవరు ఆవిడ్ని కూడా తిరస్ ఎక్స్పె ఎక్సెప్ట్ చేసేటట్టు అయితే లేరు తిరస్కరిస్తారు ఆవిడ్ అయినా కూడా ఆవిడ్ని కూడా గట్టిగా అడుగుతారు అమ్మ మీ మర్జిని చంపి దానికి సమాధానం చెప్పు ఆ వివేకానంద రెడ్డి గారు ఎవరు చంపారు ఎలా చంపారు ఎందుకు చంపారు అనేది మీరే చెప్పండి మీ కుటుంబంలోనే వాళ్ళే కదా చంపింది దానికి సమాధానం అడుగుతారు నవరత్నాలు అన్నాడు ఏ రత్నం ఇచ్చాడు రాష్ట్రం ఇటు అప్పులు పాలైపోయింది మూడు రాజధాని అన్నాడు మహిళలందరూ రోడ్డు మీద పడి తిరుగుతుంటే వాళ్ళని కొట్టించాడు తన్నిచ్చాడు జుట్టు లాగిచ్చాడు అసభ్యంగా మాట్లాడిచ్చాడు ఆ రోజు నువ్వు రాలేదు ఈ రోజు వచ్చావు అని ఆమెను అడుగుతారు ఇప్పటి వరకు మూడు రాజధాని అన్నాడు ఒక రాజధానికి గతి లేదన్న అంటారు విశాఖ ఉక్కి ఏంటమ్మా ప్రైవేట్ పరం చేస్తున్నాడు పోలవరం ఏం కట్టాడు ఇవన్నీ కూడా ఈ లిక్కర్ ఏంటి ఈ మందు మీ సొంత బ్రా బ్రాండ్లు రిలీజ్ చేయటం ఏంటి దీన్ని తాగి ఎంతమంది చచ్చిపోతున్నారు యువతకు ఉద్యోగాలు ఎక్కడ ఇవన్నీ అడుగుతారు ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్తుంది ఆవిడ ప్రజల్లోకి వెళ్ళి లాస్ట్ టైం ఎలక్షన్లో తిరిగినప్పుడు ఏమని చెప్పి ఓట్లు తీసుకుంది ఇవన్నీ చేస్తాడని చెప్పి తీసుకుంది అమరావతిని పెద్ద క్యాపిటల్ సిటీ పెద్ద స్టేట్ సిటీగా తయారు చేస్తాడు పోలవరం కంప్లీట్ చేస్తాడు బాబు మాటిస్తే తప్పడు జగన్ బాబు అని చెప్పి ఇన్ని చెప్పావు కదా మాట తిప్పడు మాట తప్పడు మడం తిప్పడు అని చెప్పి చెప్పావు కదా ఇప్పుడు అవి ఏ అన్నీ ఏమీ జరగలేదు ఇప్పుడు ఏమని వెళ్ళి అడుగుతావు అంటే నా కొడుకు ఒక్కడ బాగుంటే చాలమ్మా మీరు అందరూ నాశనం అయిపోండి మీరు ఎట్టపోయినా సచ్చినా నాకు బాధలేదని చెప్పి అడుగుతుందా అది కాదు కదా సో ఆవిడ బైబిల్ పెట్టుకొని అదే బైబిల్ మీద అదే దేవుడు అందరికీ దేవుడే కదా ఆ దేవుడి మీద నమ్మకంతో నువ్వు ఆ రోజు ప్రజలకైతే ఏం చెప్పావో అది ఈ రోజు నీ కొడుకు చేయలేదు చేయకపోగా నువ్వు ఆశీర్వాదాలు ఇచ్చి మళ్ళా దేశం మీద దోలుతున్నావా అంటే నీ కొడుకు బాగుండాలి అందరూ ఎవరైనా చచ్చినా బాధలేదనే రకంగానే ఉంది కానీ విజయమ్మ గారి మనస్తత్వం చూస్తుంటే ఆ ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కూడా కాదు జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పుట్టుకుంది గెలిచి గెలవలేడు ఒకటి ఇంకోటి ఏమో కుటుంబమే వ్యతిరేకంగా ఉంది అంటే కలిసి రాని కుటుంబం వివేకా గారి హత్య ఒకటి చెల్లెలు అపోజిషన్ పార్టీ షర్మిల గారిది కాంగ్రెస్లో పెట్టడం అపోజి లీడర్ అవ్వటం పిసిసి లీడర్ అవటం ఇంకొకటి కూటమి గెలిసే అవకాశాలు ఉండటం ఆ జోరు మీద ఉంది కదా కూటమి ఇవన్నీ కూడా ఆయనకి ఎక్కడా తట్టుకోలేకపోతున్నాడు ఇంకా ఆఖరికి బతిలాడి బామాలి ఏం చేశాడో తల్లి దగ్గరికి వెళ్ళి వెళ్ళాడు ఆయనకి తెలియదు ఒకటే తల్లి వచ్చినా గెలిసే పరిస్థితి లేదు వాళ్ళ భార్య తిరిగినా అది గెలిసే పరిస్థితి లేదు యూకేలో ఉన్న కూతుర్ని తీసుకొచ్చినా గెలిసే పరిస్థితి లేదు ఎవరిని తీసుకొచ్చినా ఇప్పుడైతే గెలిసే పరిస్థితి లేనప్పుడు మా వాళ్ళ మదర్ని తీసుకొచ్చినా ఎవరిని తీసుకొచ్చినా గెలిచే ఆస్కారాలు అయితే లేదు అంటే మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారిని పార్టీకి మీ ఆశస్సులు కావాలని తన కొడుకు చెప్పి మరోసారి పిలిచాడా వచ్చిందా అనేది కన్నా కూడా పెద్ద విషయం అది అవసరమే లేను టాపిక్ పిలిచినా అతను పిలిస్తే కూడా ఇవి రాకూడదు ఎందుకంటే ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసిన వాడు ఈ రోజు తన అవసరం కోసం పిలిస్తే వస్తున్నావా సరే ఇంత జరిగింది కుటుంబంలో వివేకానంద రెడ్డి గారిని చంపినారు మీ మరిదే కదా చంపారు మీ మరిదిని చంపారు సో ఆ వ్యక్తులు చంపిన వ్యక్తులు మీ కళ్ళ ముందు ఉన్నారా ఆ వ్యక్తులు మీతో తిరుగుతున్నారా కానీ వాళ్ళని ఏమిదైన చెయ్యి అనే విషయం ఏమి చెప్పలేందా వాళ్ళని అరెస్ట్ చేయించు అనే మాట ఇవి చెప్పలేందా సో అంటే ఏంటి నువ్వు చంపితే చంపు నువ్వు బాగుండాలన్నా అంతమేనా సో ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా వాళ్ళకి తెలుస్తుంది కదా అందరికీ మనకందరికీ అర్థమవుతుంది ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉంది సో ఎవరు ఏదైనా అవని ఏటైనా పోనివ్వండి నా కొడుకు గా ఉండాలి దేశ ప్రజలందరూ కానీ రాష్ట్ర ప్రజలందరూ కానీ చచ్చినా బాధ లేదు ఎందుకంటే ఇట్లా డ్రగ్స్ వేల కోట్లల్లో తెస్తాడు జనాలకు పంచుతాడు వాళ్ళని చంపుతాడు ఇండియా మొత్తం కూడా డ్రగ్స్ దందాలో నెంబర్ వన్ పేరు తెచ్చుకుంటాడు నా కొడుకు బాగుంటే చాలనే చందాన్ని ఉన్నారు ఆవిడ ఇంకా వేరే వాళ్ళ గురించి అవసరం లేదు కూతురైన కూడా అవసరం లేదు అదే స్థాయిలో ఉన్నారు ఆవిడ దీవించినంత మాత్రానే వచ్చేసేటట్టుంటే ఇన్ని రోజులు ఎందుకు ఆవిడ దీవన అవసరం లేదనే పక్కన పెట్టాడు ఇప్పుడు ఆవిడ వస్తే గెలిసిపోతని ఆయన ఎలా కలాలి కంటున్నాడు అంటే రోడ్డు మీద తిరిగేదానికి మనిషి కావాలి కదా చెల్లి లేదు సో అందుకని ఇంకా తల్లిని తిప్పుతాడేమో తిప్పినా ఆవిడని అడిగే వాళ్ళు ఖచ్చితంగా సూటిన సమాధానాలు అయితే ప్రజలు కూడా అడిగే ఆస్కారాలు ఉన్నాయి అంటే మొన్నటి వరకు మేడం తల్లిని చెల్లిని బయటకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నరేష్ ప్రజల్లోకి బాగా వెళ్ళింది మరి మళ్ళీ విజయమ్మ గారు రిటర్న్ జగన్మోహన్ రెడ్డి గారికి రావడం రావడం వైపు ఎలా తిరుగుతుంది ప్రజల్లో ఖచ్చితంగా అవకాశం కోసం ఖచ్చితంగా ప్రజలకు ఒక అవగాహన అనేది ఉంటది అవసరం కోసం పిలుచుకోవటం ఈవిడకి నా కొడుకు ఒక్కడ బాగుంటే చాలు అనే రకంలో ఈవిడ రావటం అంటే రేపొద్దున కేసులన్నీ ముందు కేసులు ఈడీ కేసులకే అటెండ్ అవ్వాల్సి వస్తుంది సో వాటిలో శిక్ష పడుతుందేమో సీఎంగా గెలిస్తే మళ్ళీ కొద్ది రోజులు నెట్టుకొస్తాడు కదా అనే ఆలోచనలో ఆవిడ ఉండటమే కానివ్వండి ఇవన్నీ చూస్తూ ఉంటే అదే అనిపిస్తుంది విజయమ్మ గారిని చూస్తూ ఉంటే ఆవిడ ఎవరికి ఇద్దరు పిల్లలకి చెరువు పక్క కత్తిచ్చి మధ్యలో ఆవిడ ఇద్దరు కొట్టుకోండి అన్నట్టుంది ఒక పక్క న్యాయం తీసుకోవట్ల ఒక పక్క స్టాండ్ అవ్వట్లేదు సో న్యాయం ఎటుందో అటు స్టాండ్ అవ్వలేనప్పుడు ఆవిడ ఇక్కడ అక్కడ తిరిగి వాళ్ళు తగాదాలు పడుతుంటే నీకు న్యాయం గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ప్రజల్లోకి ఎందుకు వస్తావు నువ్వు ప్రజల్లోకి రావటానికి ఆ స్థాయికి కూడా సరిపోయిన వ్యక్తి లెక్క గారు ఎందుకంటే నువ్వు న్యాయం ఎటుంటే అటు ఉండి బయట వచ్చి మాట్లాడటానికో బయట చెప్పటానికో ఒక అవకాశం ఉంటుంది ఒక దుర్మార్గుడు పక్కన నిలబడి నేను వచ్చి నా కొడుకుని బా దీవించండి అని చెప్పి మళ్ళా బైబిల్ పెట్టుకొని తిరుగుతుంటే ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఓటేస్తారు చూసారుగా నీ కొడుకు ఛాన్స్ ఇచ్చి చూసారుగా ఇచ్చిన పాపానికి ఐదేళ్ళకి ఈ స్టేట్ ని ఎంత నాశనం చేశాడు అనేది ఖచ్చితంగా ప్రజలకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఈసారి అయితే ఆయన గెలిచే అవకాశం లేదు విజయమ్మ గారు వెళ్ళినా కడప కడపకి వెళ్ళినా కూడా ఆవిడకి ఓటేసే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు అలాగే సిద్ధం సభ కూడా స్టార్ట్ స్టార్ట్ అయింది గురించి ఏం సక్సెస్ ఫెయిల్ మీ సభలకి జనాన్ని తరలించడానికి ఇప్పుడు ఓటికి ముప్పై వేలు ఇవ్వడానికి ప్రిపేర్ అయినవాడు ఇప్పుడు రోజుకి వెయ్యి రూపాయలు ఇచ్చి జనాల్ని తీసుకొచ్చుకుంటాడు ఆ తీసుకొచ్చుకున్న వరకే మళ్ళీ మిగతా మనం ఎట్లాగో చేయడమే చేస్తాం టెక్నికల్ గా వాడుకుంటాడు గ్రాఫిక్స్ పెట్టుకుంటాడు సో అది ఎప్పుడు చేసే పని ఐదు లక్షల మంది అంటాడు పదివేల మంది వచ్చితే చాలు ఐదు లక్షల మందిని క్రియేట్ చేస్తాడు అలాంటి గ్రాఫిక్స్ ఛానల్స్ అలాంటి పేపర్స్ కూడా పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవే అట్లాంటివన్నీ గ్రాఫిక్స్ వరకే పనికొస్తాయి ఆ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో నుంచి వచ్చిన మనుషులు ఉండి వాళ్ళతో సభలు నిర్వహిస్తే తెలుస్తుంది ఎలాంటి సభలకు ముగ్గు జనాలు వస్తారా రారంటే డబ్బులు పెట్టి బస్సులు పెట్టి ఏదో తోలాలని చూస్తాడు కానీ ఆ బస్సులు కూడా మొన్న పెట్టిన బస్సులు కూడా మొత్తం ఖాళీగానే ఉన్నాయి ఎక్కడ జనాలు లేరు సో కచ్చితంగా అయితే జనాలకు కూడా ఈయన పెట్టే సభలకి వచ్చే అవకాశాలు కూడా తక్కువ తగ్గిపోయింది ఓకే సో మచ్